మనస్ఫూర్తిగా ఇది రైతుల కోసం చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు నేను రైతుల కోసం ఒక సినిమా రాశాను, దాని తగట ఇది షో చేస్తున్నాను నేను. సో ప్లీజ్ ఏదో పొలిటికల్ కనోటేషన్ దీనికి పెట్టేసి నా మంచి సెంటిమెంట్స్ ని కొంచెం ఇది చేయొద్దు, పాడు చేయొద్దు. 200 ఫార్మర్స్ కలిసాను పొద్దు నుంచి. ఒక్కొక్కరు వాళ్ళు పరిస్థితి వింటే గానీ, వాళ్ళు సమస్యలు వింటే చాలా దారుణంగా ఉంది. అండ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మనం ఏదైనా చేయలేరంటే ఇంకా ఎవరు చేస్తారు వాళ్ళ కోసం? సో యాజ్ వన్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇఫ్ ఐ కెన్ చేంజ్ ఒక్క ఫార్మర్ లైఫ్, అట్లీస్ట్ వన్ ఫార్మర్స్ లైఫ్, ఇఫ్ ఐ కెన్ హెల్ప్ ఆర్ చేంజ్, నాకు చాలా సుఖం ఉంటుంది. అందుకనే ఈ టీవీ షో చేస్తాను సాక్షి టీవీతో. నేను మనస్ఫూర్తిగా ఇది రైతుల కోసం చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు నేను రైతుల కోసం ఒక సినిమా రాశాను, దాని తగట ఇది షో చేస్తున్నాను నేను. సో ప్లీజ్ ఏదో పొలిటికల్ కనోటేషన్ దీనికి పెట్టేసి నా మంచి సెంటిమెంట్స్ ని కొంచెం ఇది చేయొద్దు, పాడు చేయొద్దు. 200 ఫార్మర్స్ కలిసాను పొద్దు నుంచి. ఒక్కొక్కరు వాళ్ళు పరిస్థితి వింటే గానీ, వాళ్ళు సమస్యలు వింటే చాలా దారుణంగా ఉంది. అండ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మనం ఏదైనా చేయలేరంటే ఇంకా ఎవరు చేస్తారు వాళ్ళ కోసం? సో యాజ్ వన్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇఫ్ ఐ కెన్ చేంజ్ ఒక్క ఫార్మర్ లైఫ్, అట్లీస్ట్ వన్ ఫార్మర్స్ లైఫ్, ఇఫ్ ఐ కెన్ హెల్ప్ ఆర్ చేంజ్, నాకు చాలా సుఖం ఉంటుంది. అందుకనే ఈ మనస్ఫూర్తిగా ఇది రైతుల కోసం చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు నేను రైతుల కోసం ఒక సినిమా రాశాను, దాని తగట ఇది షో చేస్తున్నాను నేను. సో ప్లీజ్ ఏదో పొలిటికల్ కనోటేషన్ దీనికి పెట్టేసి నా మంచి సెంటిమెంట్స్ ని కొంచెం ఇది చేయొద్దు, పాడు చేయొద్దు. 200 ఫార్మర్స్ కలిసాను పొద్దు నుంచి. ఒక్కొక్కరు వాళ్ళు పరిస్థితి వింటే గానీ, వాళ్ళు సమస్యలు వింటే చాలా దారుణంగా ఉంది. అండ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మనం ఏదైనా చేయలేరంటే ఇంకా ఎవరు చేస్తారు వాళ్ళ కోసం? సో యాజ్ వన్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇఫ్ ఐ కెన్